మీకు లోపగా ఏదైతే కనబడుతుందో ధ్యానం చేస్తుండగా మనసు శమించగా మూడో కన్ను విప్పారగా ఈ ఆజ్ఞా చక్రము తెలుసుకోగా ఆరు సెంటర్స్ ఉన్నాయి మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ మీ గత జన్మలోని కర్మలన్నీ ప్రక్షాళనం విశుద్ధం అయిన తర్వాతే మీకు మూడో కన్ను తెచ్చుకుంటారు ఆ అంతకుముందు తెలుసుకోవడం అసంభవం కాక అసంభవం విశుద్ధము కావాలి అప్పుడే ఆజ్ఞ విశుద్ధం అంటే టోటల్గా శుద్ధం ఎన్ని జన్మల్లో ఎన్ని మేకలను తిన్నారో ఎన్ని మేకలను ఎన్ని పీతలను తిన్నామో ఈ జన్మలోనే ఎన్ని చేపలు తిన్నామో ఎంతమంది మనుషుల మీద అన్యాయంగా దౌర్జన్యంగా పాలన చేశాము లెక్కే లేదు కదా లెక్క కట్టవలే లెక్క కట్టే స్థితే విశుద్ధ స్థితి లెక్క కట్టకముందు మనసు మూగపోయిన స్థితి కిం కర్తవ్యత మూఢుడై ఉన్నప్పుడు అనాథం నోటు మాట రాదు దిగులుతో అనాథం సౌండ్ లేదు వాడి దగ్గర చేసిన పాపాలన్నీ నెత్తి మీద ఉన్నాయి కన్ను లొట్ట పోయింది కాలు వంకర పోయింది పెరాలసిస్ వచ్చింది ఇంట్లో బియ్యం లేవు బయట వద్ద తిడుతున్నారు మానము అవమానము అని లెక్క నోటు మూగపోయింది అనాహతము తర్వాత పాప ప్రక్షాళన జరిగినప్పుడు విశుద్ధము తర్వాత ఆజ్ఞాచక్రం మూడవ కన్ను తెచ్చుకును మూడవ కన్ను తెచ్చుకోవాలంటే కిందే ఇక్కడ పిరమిడ్ ఉంది ఈ ముక్కు పిరమిడ్ పిరమిడ్లో శ్వాసం చూసారు ఈ పిరమిడ్లో చేరాలి శ్వాస మీద ధ్యాస సుఖమయ ప్రాణాయామం వెంటనే మూడో కన్ను విపారి మీకు ప్రత్యాహారం జరిగి దాని మీద ధారణ లోపల అంతర్ముఖమైన తర్వాత ఏ దృశ్యాలు ఏ నాదాలు వింటున్నామో వాటి మీద కాన్సన్ట్రేషన్ ధారణ అంటే కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత ఇప్పుడు శ్రీ బిఎన్ రెడ్డి గారు కనబడుతున్నారు నాకు నేను ఇలా ఏకాగ్రతగా చూస్తున్నాను అక్కడ మధుమోహన్ గారు ఉన్నారు వారిని చూస్తున్నాను ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ అంతమంది కనబడుతున్నారు కానీ వారి మీద చూస్తున్నారు అలాగా లోపల నాకు అంతర్నేత్రం తెరుచుకుంటుంది అంతఃశ్రవణము జరుగుతుంది అంతర్యానము జరుగుతుంది అక్కడ ఆ ప్రత్యాహారంలో ధారణ